లేకుండా ప్రచార పర్వంలో శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో అధికార పక్షానికి చెందిన మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ కేటీఆర్ వ్యాఖ్యలేంటి, ఎందుకంత దుమారంగా మారాయి తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల ఎఫెక్ట్ తో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తూటలాంటి మాటలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ప్రత్యర్థులను మంటపుట్టేలా మాట్లాడుతున్నారు. మాటలతో ప్రత్యర్థులకు బీపీ పెంచే టాలెంట్ ఉన్న కేటీఆర్ తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఓ మాట కేటీఆర్ కు నెగిటివ్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఒకప్పుడు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ప్రత్యర్థులు ఉండేవారు. వారిని ఒక మాట అనాలన్నా వారి నుంచి మాట పడ్డా ఓ పద్ధతిగా ఉండేది. ఈ బోడిగాళ్ళు మాకు ఓ లెక్కన, వాళ్ల ముందు వీళ్ళంత, ఈ బఫుగాళ్లతో కొట్లాడడం పెద్ద కష్టమేమీ కాదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ప్రస్తావించిన చంద్రబాబు, వైఎస్ వారి రాజకీయ అనుభవం ఏంటి, వారి స్థాయి ఏంటి అన్నది చూసినప్పుడు కేటీఆర్ మాటల్లోని అహంకారం ఇట్టే బయటపడిపోతుందని చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు, ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమంలో మీ అందరూ లేకపోతే ఈసారి తెలంగాణ వచ్చుడే లేదు. మరి ఆ తెలంగాణ రాకపోతే వీని టీపీసీసీ లేదు, వాని టీబీజేపీ లేదు. ఈయన బతుకుకొచ్చిన ఒక దిక్కుమాలిన పదవే మీరు పెట్టిన భిక్ష, తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష. చంద్రబాబు, వైఎస్ లు ఇద్దరిని చూస్తే వారిద్దరూ కేసీఆర్ లాంటి నేతకే సీనియర్లు. అలాంటి వారి మీద విమర్శలు చేసిన కేటీఆర్ కు అప్పట్లో ఉన్న స్థాయి ఏంటి? ఈ రోజున ఆయన బీజేపీ నేతల్ని అలా అయితే బఫున్లు, బోడిగాన్లు అంటున్నారే. ఆయన అప్పట్లో ఆ మాటలు అనలేదంటే కారణం అప్పటి తరం నేతలో ఉన్న రాజకీయ పరిణితి ఉండేది. అలాంటి వారిని నోటికి వచ్చినట్లుగా అనేసి సెంటిమెంట్ రగల్చిన వైన్యాన్ని మర్చిపోయి ఇవాల్టి రోజున తమకంటే దారుణంగా మాట్లాడే వారిని చూస్తున్న కేసీఆర్ కు బాబు వైఎస్ లు గుర్తుకు వస్తున్నారేమో. నిత్యం సీమాంధ్ర తెలంగాణ అంటూ విభజన రేఖలు గీసి మాట్లాడే కేటీఆర్ లాంటి వ్యక్తి, తన నోటితో తాను సీమాంధ్రకు చెందిన వైఎస్, చంద్రబాబులు గొప్ప నేతలుగా గుర్తుకు రావడం ఏంటి? ఆ స్థాయిలో తెలంగాణ వారు ఎవ్వరూ లేరా? వారి ప్రస్తావన ఎందుకు తేవడం లేదు? సీమాంధ్రుల్ని గొప్పగా కీర్తించడం అంటే తెలంగాణ వారికి అవమానించడమేగా అన్న ప్రశ్నలు రాకమానవు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు తాము తోపుల్లాంటి రాజకీయ అధినేతల్ని ఎదుర్కొని వచ్చామని గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటి తమ రాజకీయ ప్రత్యర్థులు బఫూన్లు అంటూ విరుచుకుపోవడం ఆయనకే చెల్లుతుందేమో. బండి సంజయ్ని ఉద్దేశించి, ఆయన బట్టతలను ఉద్దేశించి గుండు సంజయ్ అంటూ ఎటకారం అనేయడం సరైన పద్ధత అని ప్రశ్నిస్తున్నారు. ఊరు పేరు లేని అడ్రస్ లేని నాయాలు కూడా ఇవాళ వచ్చి ఇట్లాంటి లవంగాలు కూడా మన మీద మాట్లాడబట్టి ఏం మాట్లాడతారు బాయ్? ఓం బ్రీం బుష్ అంటే అప్పుడప్పుడు సినిమాలలో కూడా అంబరీష్ పూరి అని ఉంటుండే. ఇగో మనకి ఇప్పుడు ఈ సంజయ్ పూరి కానీ తగిలిచిపోయినారు. గిసోంటి పిచ్చోళ్ళతో కొట్లాడాలి, ఏం చేయాలి కర్మ? ఇక ఒక నిమిషం ఇక ఈయన కథ ఇట్లున్నదంటే, ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆడ పోటీ చేస్తాడు, వాడు ఇంకా బచ్చఖయాలి మనిషి. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఎక్కడికలేదు. ఆయన కథ కూడా మీకు చెప్పాలి జరా. మోడీ గారికి తెలంగాణ ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం 19,000 కోట్లు ఇవ్వమంటే మనసు ఒప్పలేదు. కానీ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి గారికి మాత్రం 18,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పనంగా రాసిచ్చి ఆయనను వాళ్ళ అన్నగారిని ఇద్దరిని బుట్టలేసుకున్నాడు. రూపురేఖల గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఇట్టే ఫీల్ అయి గుండెలు బాదుకునే కేటీఆర్ లాంటి నేత అందుకు భిన్నంగా తాను మాత్రం ఏమైనా అనయొచ్చన్నట్లుగా మాట్లాడడంలో అర్థం ఉందా అన్నది ఆలోచించుకోవాలి. గుండు సంజయ్ అన్న మాటలతో బట్టతల ఉన్న వారందరూ ఫీల్ అవ్వరా అనే జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్టతల అనేది కావాలని తెచ్చుకున్నది కాదు, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా కేటీఆర్ ఏం టార్గెట్ చేయదలుచుకున్నారు అన్నది క్లారిటీ ఇస్తే మరింత బాగుంటుందేమో.